ఓం నమ శివాయ పర బ్రహ్మ పరమాత్మ నమజత్ శ్రీ బ్రహ్మ హరి హ రాయ గుణాత్మ సరోగవతిగామి జాయ్ కొండ దేవత మహాశక్తి అంబవారు విఠలేశ్వరి రాజరాజేశ్వరి కలకత్తా కాళి మద్రాసు మారి అమ్మ ఓం శక్తి కుర్రో కుర్రు కొండ దేవత అంబ పలుకు జగతంబ పలుకు అంబ పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు దేవి అంబవారు ఈ సంవత్సరము ఈ ఫిబ్రవరి నుంచి ఎలా ఉందో చూసి చెప్పతల్లి ఓం నమ శివాయ ఓం పరబ్రహ్మ పరమాత్మ నమా జగత్తు స్థితి పలయా బ్రహ్మ హరి త్రి గుణాత్మ సర్వౌతిగామి దర్శయా దర్శ దత్తాత్రేయ నమసంతిని సిద్ధి కురు 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 జగ కుర్రు కుర్రు కొండ దేవత అంబ పలుగు జగతంబ పలుగు సమ్మక్క పలుగు సారలంబ పలుగు కొండ దేవత అంబవారు ఈ రెండు వేల ఇరవై నాలుగు రాశి ఫలితాలు ఎలా ఉండేవి చూసి చెప్పు తల్లి ఓం నమ శివాయ ఓం పరబ్రహ్మ పరమాత్మ మహాజగత్ స్ ఫలాయ బ్రహ్మ హరి హాయ త్రి గుణాత్మ సర్వతిగామి దర్శ దర్శ దత్తాత్రే నమంతిని సిద్ధి కురు 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 స్వా ఓం నమశివాయ కుర్రో కుర్రు కొండ దేవత అంబ పలుకు జగతాంబ పలుకు కొండ దేవత పలుకు సమ్మక్క పలుకు సారాలంబ పలుకు ఓం శక్తి ప్రజలందరికీ నమస్కారము ఈరోజు మనం తెలుసుకోవాల్సింది రాశి ఫలితాలు ఈ పన్నెండు రాశుల్లో మొదటి రాశి మేషరాశి ఫలితాలు ఈ మేషరాశి రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఏం జరుగుతుంది ఏం జరగాల్సి ఉంది ఏం స్థితిగతులు ఎలా ఉన్నాయి ఆలోచన ఎలా ఉంది విధానం ఎలా ఉంది అనేది మనం చూసి కొన్ని విషయాలు చెప్పబోతున్నాము కాబట్టి అశ్విని భరణి కృతిక ఈ మూడు నక్షత్రములు కలిస్తేనే మేషరాశి ఈ మేషరాశి వాళ్ళకి చిన్న వయసు నుంచి ఇప్పటి వరకు చాలా వరకు కష్టపడుతూనే ఉంటారు కాబట్టి ఆ లక్ష్మి అనేది వీళ్ళ చేతులు చాలా వరకు నిలబడదు ఆలోచనలు విధానాలు చాలా వరకు కనబడుతుంటాయి ఈ రాశి వాళ్ళకి మనస్తత్వము చాలా వరకు సున్నితంగా ఉంటుంది చేయాల్సిన కార్యక్రమాలు ఏ కార్యక్రమం అనుకున్నా ఏ పని అనుకున్నా కూడా చేతికాడికి వస్తుంటాయి చేజారిపోతుంటాయి నమ్మిన వాళ్ళు సహాయం చేస్తున్న వాళ్ళు హెల్పింగ్ చేస్తున్న వాళ్ళు కూడా వీళ్ళని చాలా వరకు స్నేహములు అనేది కొన్ని ఇబ్బందులు కొన్ని ఎదురైనట్టుగా కనబడుతున్నాయి స్నేహములు అనేది ఎక్కువగా చేయకూడదు స్నేహం వల్ల అతిక స్నేహం ప్రాణానికి మోక్షం దానివల్ల చాలా వరకు కొన్ని ఇబ్బందులు అయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి ముఖ్యంగా వీళ్ళకి బంధువు మిత్రులతో అతిఘోర భయంకరమైన విరోధాలు షికాకులు ఇబ్బందులు కొన్ని ఎదురయ్యేట్టుగా కనబడుతున్నాయి కాబట్టి ఇలా మనసులో ఏ విషయమైనా సరే యథార్థంగా మాట్లాడతారు మనసులో ఒకటి బయట ఒకటి నటించే విధానం వీళ్ళకి తెలియదు ఓపెన్గా ఉంటారు ఏదైనా సరే ఉండ విషయాన్ని ఓపెన్గా చెబుతుంటారు మరి వీళ్ళు చెప్పిన దానివల్ల మంచిగా పోయి షెడ్యూ ఎదురైనట్టుగా వీళ్ళు చేసే ప్రయత్నంలో కొన్ని కొన్ని షెడ్యూలు ఎదురవుతుంటాయి కాబట్టి ఈ రాశి వాళ్ళకి ఉద్యోగ విషయాల్లో కానీ వ్యాపార విషయాల్లో కానీ రాజకీయం విషయాల్లో కానీ ప్లాట్లు విషయాల్లో కానీ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ కానీ హోమ్ డిపార్ట్మెంట్ కానీ ఏ డిపార్ట్మెంట్ అయినా కూడా వీళ్ళకి కొంత ప్రమోషన్ మార్పులు కొన్ని సేంజిస్తులు కొన్ని ఎదురయ్యే మార్గాలు కనబడుతున్నాయి కాబట్టి వీళ్ళకి గతంలో పోయిన సంవత్సరంలో కాకుండా ఈ సంవత్సరంలో అతి వేగంగా పెద్ద విధానంగా అభివృద్ధి రావాల్సిన విధానాలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి వీళ్ళు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా ఏ ప్రయత్నం చేయాలనుకున్నా కూడా ఇలా విషయాలని ఇలా ప్లానింగ్ని ముందు ముందే పబ్లిక్ సిటీ చేయకూడదు పబ్లిక్ సిటీ చేసిన దానివల్ల కొన్ని కొన్ని కార్యక్రమాలు కొన్ని కొన్ని పనులు కొన్ని కొన్ని విధానాలు బ్రేక్ అయిపోతుంటాయి సాయం చేస్తున్నవాడు హెల్పింగ్ చేస్తున్న వాళ్ళు కూడా టయానికి మనకి ఏదో ఒక ఇబ్బందులు కలిగిస్తుంటారు కాబట్టి ఆరోగ్యపరంగా చూసుకుంటే కొన్ని అవకతవకలు వచ్చే యోగాలు కనబడుతున్నాయి మీరు అతి జాగ్రత్తలు కొంచెం పాటించాలి శుక్రవారము శనివారము మంగళవారము ఈ మూడు రోజుల వరకు మీ సేతుకుంట డబ్బులు కానీ బంగారం కానీ పశువు కుంకుమ కానీ ఏరే వాళ్ళకి ఇవ్వకూడదు ఇస్తే మళ్ళీ ఇచ్చేటప్పుడు సంతోషంగా ఇస్తారు మళ్ళీ వచ్చేటప్పుడు కొన్ని ఇబ్బందులు కొన్ని ఎదురవుతాయి కాబట్టి మరి ఈ రాశి వాళ్ళకి మరి ఎడ్యుకేషన్ పరంగా చదువు పరంగా కొన్ని ఆలోచనలు చాలా వరకు ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి ప్రేమ విషయాల్లో చూసుకుంటే ప్రేమిస్తారు కానీ ప్రేమలో చాలా వరకు మోసపోయే విధానాలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మీరు ఎవరిని ప్రేమించినా ఎవరిని మీరు ఆలోచించినా కూడా ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే డైరెక్ట్గా వెళ్ళి మిమ్మల్ని ప్రేమిస్తున్నాను మీరు చెప్పారనుకోండి కొన్ని ఇబ్బందులు ఎదురవుతారు కొన్ని శికాకుల్లో పడతారు కాబట్టి మనకు తెలిసిన వాళ్ళు మన ఫ్రెండ్స్ కానీ మన బంధువు మిత్రులు ఫ్రెండ్స్లో కానీ ఎవరైనా సరే మనకి పక్కన ఇంకొక మనిషి ద్వారాగా మనం దాన్ని డీల్ చేయాలి కానీ మనమే పోయి మనం మాట్లాడితే దానివల్ల వాళ్ళు ఇంకో రకంగా అర్థం చేసుకొని మిస్అండర్స్టాండింగ్ చేసుకొని వీడు కావాలని నన్ను ప్రేమిస్తున్నానని చెబుతున్నాడు అని వాళ్ళు వేరే విధంగా మనల్ని తక్కువ అంచన వేసి ఆ ప్రేమ విషయం విప్లవం అయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి విప్లవం అంటే భగమైపోయే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి అలా భంగం కాకూడదు అంటే దానికి తెలిసిన విధానము ఆలోచన కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి వ్యాపార పరంగా కూడా ఎక్కువగా పార్ట్నర్షిప్ అనేది ఉండకూడదు ఏ కార్యక్రమం చేసినా ఏ పని చేసినా అమ్మ నాన్న పెద్దవాళ్ళు ఆశీర్వాదము చాలా ఇంపార్టెంటు ఆ పెద్దవాళ్ళు ఆశీర్వాదం తీసుకొని మీరు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా ఏ పనికి పోవాలనుకున్నా కూడా మీ పని మీ ప్లానింగు ఎవరికి ముందు ముందే ఎవరికి చెప్పి చేయొద్దండి పని అయిన తర్వాత చెప్పుకోండి పని కాకముందే ప్రాణం లాంటి స్నేహితుడు కానీ మిత్రుడు కానీ బంధువు కానీ ఎవరికైనా సరే మీ ప్లానింగ్ వరకు ఎవరికి చెప్పద్దు కాబట్టి ఈ రాశి వాళ్ళకి ఈ సంవత్సరంలో ఈ మా మార్చి ఉగాది నుంచి మంచి శుభ ఫలితాలు రాబోతున్నాయి ఉద్యోగ పరంగా కానీ ఆరోగ్య పరంగా కానీ లక్ష్మీ పరంగా కానీ కొన్ని ఫ్లాట్స్ బిగినెస్ పరంగా కానీ కొన్ని కొన్ని కార్యక్రమాలు కొన్ని అభివృద్ధిగా రావాల్సినవి అతి త్వరలోనే కొన్ని కనబడుతున్నాయి కాబట్టి ఆ భగవంతుడు వల్ల నీకు అనుకునే పనులు చేయాల్సిన కార్యక్రమం మీకు ఏది అనుకుంటున్నారో ఆ విషయాలను వరికి ఎవరికంటే వాళ్ళకి మీరు షేర్ చేసుకోకూడదు దానివల్ల చాలా ఇబ్బందులు ఎదురయ్యే మార్గాలు ఉన్నాయి కాబట్టి మీరు ఏ పని చేయాలనుకున్నా ఎక్కడికి పోవాలనుకున్నా కూడా కొంచెం మీ పెద్దవాళ్ళు డైరెక్షన్ ఒకటి తీసుకోవాలి రెండోది మీ మనసుకి నచ్చిన ఆలోచన ప్రకారంగా మీరు ముందడుగు వేయాలి కాబట్టి మీరు ఎన్నో బాధలు పడుతూ ఎన్నో శికాకుల్లో ఎన్నో ఇబ్బందులు ఉన్నారు కాబట్టి ఎలాంటి సమస్యలు ఉన్నా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా తప్పకుండా ఈ కింద ఉన్న నెంబర్కి మీరు సంప్రదించండి మీ పేరు వయసు మీ గోత్రము మీ డేట్ ఆఫ్ బర్త్ మాకు వాట్సాప్ పెట్టగలిగితే మీ పేరు బలాన్ని పెట్టి మీ స్థితిగతులు ఎలా ఉన్నాయి మీ జాతక బలం ఎలా ఉంది మీరు ఆలోచించాల్సిన పనులు ఎలా ఉన్నాయి మీరు అనుకున్న కళ్యాణము మీ సంతానము పిల్లలు ఉద్యోగము వ్యవసాయము మీరు ఏం చేయాలనుకుంటున్నారో దాని గురించి మీకు అన్ని వివరంగా చూసి గణితం వేసేసి చక్రం వేసేసి మీ గురించి అన్నీ చూసి చెప్పగలుగుతాము కింద ఉన్న ఈ నంబర్కి తప్పకుండా సంప్రదించండి సర్వేజన సుఖినో భవంతు ఓం నమ శివాయ